బాలరాజు చేతుల మీదుగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసినామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల మేలు కోరే నాయకుడని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పోలవరం మండల కరణర్ బుగ్గా మురళీకృష్ణ, శంకర వెంకటరెడ్డి, వైసీపీ మహిళా నాయకులారు రాణి ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. హౌస్ సైట్ పట్టాలు ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ఎంపీసీలు అంటే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం కోసం 582 మంది బెనిఫిషరీస్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనకి ఈ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఈ పట్టాలు రాత్రి ప్రిపేర్ చేసి పంపించారు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళారు మనం తీసుకురావటానికి. అందులో మన వింజనంలోకి వచ్చేసరికి తీసుకొచ్చారు. మనం ఈ వింజనం గ్రామ పంచాయతీ నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు భాగంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇక్కడ కొంత ల్యాండ్ అనేది ఎక్వైర్ చేయడం జరిగింది. ఇంచుమించు ఈ పల్లెటూరులోనే మనం 8 లక్షలు పెట్టి ఇక్కడ యొక్క భూమిని మనం కొనడం జరిగింది. కొనటమే కాకుండా అది లేవలింగ్ చేయటం, రోడ్లు ఫామ్ చేయటం, అట్లాగే స్టోన్స్ అన్ని కూడా పాతిచ్చి డైరెక్ట్గా మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందులో ముఖ్యంగా మెయిన్గా వచ్చేసరికి ఈ ఇల్లు కట్టుకోవడానికే కాకుండాను మీకు ఒక ప్రభుత్వం కూడా ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆప్షన్స్ ఏంటంటే మీరు సొంతగా ఇల్లు కట్టుకుంటా అంటే సొంతగా ఇల్లు కట్టుకోవడానికి మీకు గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేస్తుంది. అంతేకాకుండా మేము కట్టుకోలేము, ప్రభుత్వమే కట్టివ్వాలంటే ఏజెన్సీ ద్వారా, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇల్లు కట్టించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మేము మనుషులు పెట్టుకుంటాము, కూలీలు పెట్టుకుంటాము, మెటీరియల్ సప్లై చేయమన్నా కూడాను గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా మెటీరియల్ సప్లై చేయడానికి కూడాను ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మూడు రకాల ఆప్షన్లో మీరు సొంతగా కట్టుకుంటారా, ప్రభుత్వం కట్టివ్వాలా, లేకపోతే మెటీరియల్ సప్లై చేయాలా అన్న ఆప్షన్ కూడాను మీకు అందరికీ ఇల్లు శాంక్షన్ అవ్వగానే ప్రతి ఇంటికి కూడాను ఈ వాలంటీర్స్ వచ్చి మీకు ఆ విషయం తెలియజేసి మీ దగ్గర ఆప్షన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇక్కడ ఒక మంచి కాలనీ వస్తుంది. ఆల్రెడీ చెట్లు కూడా నాటించడం జరిగింది ఎన్ఆర్డిఎస్ ద్వారా కూడాను. కాబట్టి ఈ యొక్క ఈ ఎవరైతే సొంత కళ అందరికీ కూడాను నెరవేరు జరుగుతున్నాయి. ఈ జరిగేటప్పుడు గతంలో పథకాలు జరగాల అమలు అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి, ఏదైనా పథకం కావాలంటే జన్మభూమి కమిటీ జరగాలి, ఇంకేదైనా కావాలంటే రికమెండేషన్లు కావాలి, నాకు తీసుకురావాలి, గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, మాత్రముడు కళను నిజాం చేయాలని మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు గ్రామ చర్చల వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ 12 మంది ఉద్యోగులు నియమించి ఆ పంచాయతీలో ఆ గ్రామ చర్చల పరిధిలో 50 కుటుంబాలకు వాలంటీర్ని పెట్టి మీ డబ్బులన్నీ కూడా జిరాక్స్ కాపీలకి, మీ ఆధార్ కార్డులు జిరాక్స్కి, రేషన్ కార్డు జిరాక్స్ జిరాక్స్ కాపీలకి డబ్బులు అయిపోతున్నాయి. మీ వాళ్ళకి అర్హతను బట్టి పథకాలు ఇవ్వమని వాలంటీర్ నియమించారు. ఆ రకంగా వాళ్ళందరూ కూడా గుర్తించి మీ పంపిస్తే మీకు ఇంద్రమ్మ ఈ నవరత్న పథకాలు మీకు అందరు కూడా వచ్చినాయి. ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు 1, 2, 3 మిస్ అవుతాయి.